కోవిడ్ సమయంలో ఉల్లి మొదలుకొని అరటి మొదలుకొని చివరికి ఎక్కడో బూడిద గుమ్మడికాయలు కూడా పండించితే కొనలేకపోతున్నారంటే వాటిని కూడా కొనుగోలు చేశాం బత్తాయి అరటి లాంటివి కొనుగోలు చేసి మార్కెట్లు దేశవ్యాప్తంగా మూతపడితే మహిళా సంఘాలను పెట్టి ఇంటింటికి పంపించాం తెలుసా మీకు తెలుసా పూలు ఫ్లోరికల్చర్ పూలు పండిస్తున్న రైతులు నష్టపోతా ఉంటే టీటీడీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పూలు కొని దాదాపు 8 కోట్ల రూపాయలతో ఇతర దేవాలయాలన్నిటికీ కూడా పంపించడం జరిగింది మీకేనా ఐడియా ఉందా అసలు మీకు తెలుసా క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకుందాం ఇవాల క్రాప్ ఇన్సూరెన్స్ కి ఈ క్రాప్ బుకింగ్ అయితే చాలు ఎవ్వరి దగ్గరికి వెళ్లి ఒక్క రూపాయి కట్టక్కలే ప్రీమియం మీరు క్రాప్ ఇన్సూరెన్స్ లో ఏం చేయాలి మీ హయాంలో అయితే రైతు ప్రీమియం చెల్లించి అది కూడా కేవలం రుణం తీసుకున్న రైతుకు మాత్రమే వసదలేదో తెలియదు 1000 రూపాయలు ప్రీమియం కడితే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ క్రాప్ జరిగితే చాలు ఆటోమేటిక్ గా ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తున్నట్టే ఒకసారి అది కూడా చూద్దాం మీరు రైతులు ఎంతమందికి చేశారు ఇన్సూరెన్స్ అని చూస్తే 2016-17 లో 1779000 17-18 18 లక్షల 22 వేలు 18-19 24 లక్షల 83 వేలు మొత్తం కలిపి 60 లక్షల 84 వేలు కానీ ఈ హయాంలో మా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు 19-20 20-21 రెండు సంవత్సరాలు కలిపి 21 లక్షల 11 వేల మంది రైతులకి ఇన్సూరెన్స్ చేశాం పంటల ఇన్సూరెన్స్ చేశాం ఎక్కడ పొంతన ఉందా మీకు మాకు ఒకసారి ఆలోచించుకోండి లెక్కలు తీసుకోండి మీరు మాకు చెప్తారు కబురు మీరు ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం మాట్లాడతారా మీరు ఈ ప్రభుత్వాన్ని రైతులను పట్టించుకోవట్లేదని ఆరోపించే స్తోమత ఉందా మీకు అసలు ముందే చెప్పా ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు పోని క్లైమ్ సెటిల్మెంట్లు తీసుకోండి ఈ రెండేళ్లలో 3716 కోట్ల రూపాయలు నేరుగా రైతాంగానికి ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్గా చెల్లించింది మీరంతా కలిపి ఏం చేశారు మీ మొత్తం మీ సీజన్లో మొత్తం మీ వ్యవహారం అంతా కలిపి కనీసం 2000 మొత్తం 5 ఏళ్లలో తీసుకుంటే 2500 కోట్లు 5 ఏళ్లలో మీకు అసలు గతం మర్చిపోవడం అనేది ఒక గొప్ప కన్వీనియంట్గా ఉంటారు తెలుగుదేశం పార్టీ వారు ఆ రోజు పేపర్లో వాళ్ళకి కావాల్సిన ఎల్లో మీడియాలో రాసిన పతాక శీర్షికను చూసుకుని ఆనందపడటంలో జీవితం అంతా గడిపేశారు ఒక రైతుకు మంచి చేద్దాం లేదు ఇవాళ చూడండి ఏ గ్రామంలో వెళ్ళి ఒక రైతు భరోసా కేంద్రం చూడండి మొన్ననే తెలంగాణ మంత్రి గారు వచ్చి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇది అద్భుతంగా ఉందని ప్రకటించారు కేంద్ర బృందాలు వచ్చినాయి కర్ణాటక తమిళనాడు నుంచి అధికారుల బృందాలు వస్తూ ఉన్నాయి ఎవరు క్రియేట్ చేశారు ఈ వ్యవస్థని ఎవరి బ్రెయిన్ చైల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ 15,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలోని గోడౌన్స్ కోల్డ్ స్టోరేజ్లు కోల్డ్ రూమ్స్ ఎస్సింగ్ ఎక్విప్మెంటు డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ఇవి కాకుండా సెకండరీ మన ప్రైమరీ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తాం ఇదే కాకుండా రైతుకి ఉత్పత్తులకి విలువ పెంచడం కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పార్కును తీసుకొస్తున్నాం ఏ ఉత్పత్తిని అక్కడ ప్రాసెస్ చేయాలో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచాం దాదాపు 3000 కోట్ల రూపాయలతో దీన్ని చేపట్టబడుతున్నాం ఇదే కాదు మీరు ఏ ఒక్క విషయంలోని మాట్లాడడానికి సరిపోరు రైతుకు సంబంధించి మీ హయాంలో సబ్సిడీ విత్తనం కావాలంటే క్యూలో నుంచోవాలి రైతులు రోజుల తరబడి క్యూలో నుంచోవాలి పోలీసుల లాఠీ ఛార్జీలు భరించాలి ఇవాళ రైతు భరోసా కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి కావలసిన విత్తనం ఇచ్చే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఒకవేళ ఎక్కడైనా రైతు విత్తనాన్ని రిజెక్ట్ చేస్తే వెనక్కి తీసుకోమని సీఎం గారు ఆదేశించారు వారికి నచ్చకపోతే వెనక్కి తీసుకోండి మళ్ళీ వారికి కావాల్సిన విత్తనాన్ని ఇవ్వండి అని ఆదేశించారు మీరు మీ హయాంలో ఏంటి తన్నులు తిని లాఠీ ఛార్జీలు భరించి లైన్లో నుంచుని పట్టుకెళ్ళాలి అది నాణ్యత పోకపోయినా అలో లక్ష్మణ అనాల్సిందే తప్ప చేసే పని ఏం లేదు
ఇది కాకుండా అక్రమాలు, లారీలు లోడ్లు రాకముందే లోడ్లు వచ్చినట్టు రాసుకోవడం, రైతులు ఇవ్వకముందే ఇచ్చినట్టు రాసుకోవడం, ఇప్పుడు ఇవేం లేవు. అన్నీ కంప్లీట్ ఈ క్రాప్ బేస్డ్ సోషల్ ఆడిట్. ఏ రైతుకి ఏ ప్రయోజనం ఇచ్చిందో రైతు భరోసా కేంద్రాల్లో పెడుతున్నాం, వెళ్ళి చూసుకోండి. మీ కార్యకర్తలు ఉన్నారు కదా, అక్కడక్కడ కొద్ది మిగిలేరు కదా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారుగా పాపం, వాళ్ళు వెళ్ళి చూడమన. మీ అచ్చెన్నాయుడు గారి స్టేట్మెంట్, ఆ తిరుపతి ఎలక్షన్ తర్వాత పార్టీ లేదు ఒక్క లేదని అన్నారు కదా పాపం, దాన్ని కప్పించుకోవడం కోసం ఇలాగ అప్పుడప్పుడు ఉత్తరాలు రాయడం, అప్పుడప్పుడు ఏదో అవాకులు చావాకులు ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడడం, మీకు కావాల్సిన పత్రికల్లో మీరు రాసుకోవడం పతాక శీర్షికలు, అది చూసి మీరు సంకల్ గుర్తుకోవడం. ముందే చెప్పినట్టుగా మీ గంజాయి సాగులు అయితే ఇప్పుడు సాగవు, ఇది ఖాయం. రైతు నిజమైన రైతులు పండించుకునే మంచి పంటలకి, జనానికి అవసరమైన పంటలకు మాత్రం మేము సాయం చేస్తాం. సీడ్ సబ్సిడీ కదా, ఏదైనా తీసుకోండి, ఎనీ స్కీమ్ మీరు అడగండి, నేను చెప్తా. మీరు మీ హయాంలో ఏం చేశారో మా హయాంలో ఏం చేశాం. ఇవాళ వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం పథకం మొదటి ఎక్కడైనా సరే లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. ఇందాక అయిన పత్రిక ఉత్తరంలో చూశాను నేను, ఏదో 65 లక్షల మందికి ఇస్తానని తగ్గించేశారని. ఎక్కడైనా సరే లబ్ధిదారులను తగ్గించాలని ట్రై చేస్తారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఏ ఒక్కడిని వదలొద్దు, ఎలాగ వారికి సాయం చేయాలో చూడమని చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసాలో మొదటి సంవత్సరం కవర్ అయిన రైతు కుటుంబాలు 46,69,375. 2020-21 వచ్చేటప్పటికి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద కవర్ అయిన కుటుంబాలు 51,59,045. 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మొదటి విడతలో, అంటే ఈ ఏడాది మొదటి విడతలో 51,98,034. పెరిగినాయా తగ్గినాయా? తగ్గించామంటున్నారు కదా, మీరు ఏదో రైతుల సంఖ్య తగ్గిపోతుంది తగ్గించేస్తానన్నారు కదా. మేము అడుగుతున్నాం, మీకు తెలుసు కదా, మీరంతా లెక్కల పండితులు కదా, చెప్పండి. ఒకే ఉత్తరాన్ని దేవినేని ఉమ్మగారు ఒకసారి రాశాడు ముఖ్యమంత్రి గారికి, అయ్యన పద్ధతి గారు ఒకసారి రాశారు. మొత్తం వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఈ 2 ఏళ్ల కాలం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే 3వ సంవత్సరం ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది, ఇప్పటిదాకా 17,30,23,00,000 రూపాయలు 17,30,23,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ఒక్క పథకం కింద రైతులకి నేరుగా వారి అకౌంట్లో వేయడం జరిగింది. ఇది హిస్టరీ అంటే మీరు చేశారు. 85,000 కోట్ల రుణమాఫీ చేస్తానని రకరకాల లెక్కలేసి దాన్ని 25,000 కోట్లు తెచ్చి చివరికి ఇచ్చిందంత 12,750 కోట్లు. ఇది మీ చరిత్ర. చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 5 ఏళ్ళలో చేసిన రుణమాఫీ కన్నా ఇచ్చిన పెట్టుబడి సాయం ఎక్కువ. మొత్తం ఇప్పటి వరకు రైతాంగానికి చేసిన చూస్తే మీ 14 ఏళ్ల జీవితకాలంలో ముఖ్యమంత్రిగా ఈ చేసిన దానికన్నా 2 ఏళ్ల కాలంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు చేసింది ఎక్కువ. దీన్ని లెక్కలు తీసుకోండి, ఖాళీ ఉన్నారు కదా, తెప్పించుకోండి లెక్కలు. ఖాళీగా కూర్చుని ప్రచారం కోసం ప్రభుత్వం మీద బురద జల్లడం కాదు. ఎనీథింగ్ వడ్డీ లేని రుణాల గురించి లెక్కలు కావాలా మీకు? మీరు ఎంత ఇచ్చారు, మేము ఎంత ఇచ్చారు చెప్పాలా? వడ్డీ లేని రుణాలు తీసుకుంటే 2014-15 నుంచి 18-19 వరకు మీ సెటిల్మెంట్లు అంతా కలిపి 685 కోట్లు మీరు ఇచ్చింది. కానీ మీరు పెండింగ్ పెట్టిన ఎంతో తెలుసా? మేము ఇచ్చింది. మీరు పెండింగ్ పెట్టి రైతులకి ఇవ్వక బ్యాంకులు మొత్తం లబోది ఇవ్వమంటూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 688 కోట్లు మీ పాత బాకీలు మేము ఇచ్చాం. మేము వచ్చే నాటికి విత్తన బాకీలు కూడా తీర్చకపోతే 385 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మేము వచ్చే నాటికి మీరు ధాన్యం బాకీలు తీర్చకపోతే ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 2,000 కోట్ల రూపాయలు ధాన్యం బాకీలు తెచ్చారు. శనగ రైతులకి క్వింటాల్కి 1,500 రూపాయలు చొప్పున ఇన్సెంటివ్ ఇచ్చారు. 93 కోట్ల రూపాయలు మీరు ఇస్తానని ఇవ్వలేని మొక్కజొన్న రైతులకి మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆయిల్ పామ్ రైతులకి తెలంగాణతో ఈక్వల్గా ఓఈఆర్ రేట్ ఇస్తానని చెప్పి 80 కోట్ల రూపాయలు వారికి అదనంగా ఇచ్చిన
చరిత్ర మా ముఖ్యమంత్రి గారు ఏనాడైనా ఇలాంటి ఆలోచనలు వచ్చినాయా? చివరికి పేపర్ మిల్లులకి కర్ర తోలి రైతాంగానికి డబ్బులు రాబోతే ఆ డబ్బులు కూడా మా ముఖ్యమంత్రి గారు చెల్లించారు. తీసుకోండి మీరు ఒకసారి వివరాలు తీసుకుని ఖాళీగా ఉన్నారు కదా కొద్దిగా చదవండి తెలుసుకోండి. పరిపాలన అంటే ఎలా చేయాలో, సంక్షేమం అంటే ఎలా చేయాలో ముఖ్యమంత్రి గారు ఎలా చేస్తారో జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోండి. మీ కడుపు బాధ కడుపు మంట పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్ పెట్టి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి నెల క్రమం తప్పకుండా రైతుల నుంచి సమాచారం సలహాలు సూచనలు తీసుకుని దాన్ని బట్టి ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. సుమారు 100,000 మంది రైతుల పార్టిసిపేషన్ నడుస్తుంది. ఎప్పుడైనా ఒక రైతు సలహా ఇస్తే విన్నారా మీరు? ఎప్పుడైనా ఒక రైతు సూచన చేస్తే తెలుసుకున్నారా మీరు? కానీ మేము అడిగి సలహాలు తీసుకుంటున్నాం రైతాంగం నుంచి, కోరి సూచనలు అడుగుతున్నాం. మీరు చెప్పండి క్షేత్రస్థాయిలో మీకు ఏం కావాలో దాన్ని బట్టి మేము ప్రణాళిక సిద్ధం చేస్తామనేది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రైతు సిద్ధాంతం. కొంచెం పదాలు వాడేటప్పుడు కూడా సమయం పాటిస్తే మంచిది. అలా కాకుండా మీకు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం బాగోదని చెప్పి సందర్భంగా చెప్తున్నా. పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడేసి పోవడం, పాప ఏదో ఎవరో జనం నమ్ముతున్నారేమో అని ఇంకా భ్రమలో ఉండడం, మిమ్మల్ని నమ్మే పాలన అయితే పంచాయతీ ఎన్నికల్లో ఏం రిజల్ట్ వచ్చింది మీకు? ఎంపీటీసీలు జడ్పీటీసీలో ఏమొచ్చింది రిజల్టు? క్యాండిడేట్లనే పెట్టలేక హైదరాబాద్లోనూ అక్కడిక్కడ దాక్కున్నారు కదా. రాష్ట్రంలో ఇవాళ ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడా కూడా రైతుకి ఏ ఇబ్బంది రాకూడదంటే ప్రతిరోజు పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ మేము చేసిన పని ఏంటంటే రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితుల మీద సమీక్షించుకుంటాం. ఇప్పుడు ఎరువులు సరఫరా మీద సమీక్షించుకుంటున్నాం. ఇవాళ అవైలబిలిటీ ఎంత ఉంది ఎరువులు అని అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఇంకా 738,000 టన్నులు మన దగ్గర సిద్ధంగా ఉంది. ఇందులో యూరియా 260,000 టన్నులు ఉంటే కాంప్లెక్స్ ఎరువులు 335,000 టన్నులు ఉంది ఇవాళ మా దగ్గర. రైతు భరోసా కేంద్రాల్లో ఎక్కడడిగితే అక్కడ ఎరువులన్నింటినీ అందుబాటులో ఉంచుతున్నాం. ఇది వాస్తవం. దయచేసి మీరు కూడా చాలా కాలం పదవుల్లో ఉన్నారు, ప్రభుత్వాల్లో ఉన్నారు, ఇప్పటికైనా మాట్లాడేటప్పుడు ఉత్తరాలు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయండి. ఎవడో ఉత్తరం రాస్తే సంతకం పెట్టామనుకోండి అది మన అకౌంట్లోనే ఉంటుంది కదా. దేవినేని అమ్మగారు రాస్తారు ఉత్తరాలు అక్కడ కూర్చుని, ఆ పోలవరం గురించి రాస్తున్నారు దాంట్లో. పోలవరం ప్యాకేజీ కోసం కక్కుతుపడి రాత్రి ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట పెట్టేశారు కదా మీరు. అంచనాలని పెంచకపోయినా కూడా ఓకే అని చెప్పి ఆ అంచనాలకు సంబంధించి 2018లో ఉత్తరం వస్తే కనీసం రిప్లై రాయలేకపోయారు కదా. ఆర్ఎండ్ఆర్ని గాలికి వదిలేశారు కదా. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం. మాకు ప్రాజెక్టు పనులు కాంట్రాక్ట్ పనులు వస్తే చాలు, ఇంకేం అక్కర్లేదని కాళ్ళ వేళ్లపడి మీరు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీలో భాగంగా దాన్ని తెచ్చుకున్న విషయాన్ని మేము మర్చిపోయామా? ప్రజలు మర్చిపోయారా? దయచేసి గతం మర్చిపోయే అలవాటు మీకు ఉంది కానీ మీ గతాన్ని మాత్రం మేము బాగా గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందుకంటే మీలాగా మేము తప్పులు చేయకూడదు కాబట్టి.